మన జీవిత వ్యవధిలో ఎప్పుడో ఒకసారి మనం ఎలా పుట్టాం, మన పూర్వీకులు ఎవరు, మన పూర్వీకులు ఎలా బతికేవారు, అసలు మన చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ పరిగెడుతున్న కాలంతో పాటు కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. సో మనం మన లైఫ్ కెరియర్ గురించి ఆలోచిస్తాం. మన భారతదేశానికి ఎలాగైతే ఒక చరిత్ర ఉందో అలాంటి చరిత్రే ఈజిప్టుకు కూడా ఉంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈజిప్టు గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మమ్మీస్, ఫారోస్, పిరమిడ్స్, వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. ఈజిప్ట్ అనే పేరు వినగానే మనకి గుర్తొచ్చేవి పిరమిడ్స్. వందల్లో పిరమిడ్స్ ఈజిప్ట్లోనే దర్శనమిస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ కూడా ఈజిప్ట్లోనే ఉంటుందిలే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ మెక్సికోలో ఉంది. దాని పేరు మెక్సికోకా ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ చులూలా. అలాగే ఈజిప్ట్కి పక్క దేశమైన సుడాన్లోనే ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ల కంటే సుడాన్లో ఉండే పిరమిడ్లే చాలా ఎక్కువ. పిరమిడ్ ఆఫ్ కుఫు, ఇది ఈజిప్ట్లోనే ఒకటైన అతిపెద్ద పిరమిడ్. పూర్వం ఈజిప్ట్లోని మనుషులు మనిషి చచ్చిపోయిన తరువాత కూడా మరో జన్మ ఉంటుంది అని బలంగా నమ్మేవారు. చావనేది శరీరానికి మాత్రమే అంతమని, ఆ తరువాత కూడా జీవితం అనేది ఉంటుంది అని అక్కడి ప్రజలు నమ్మేవారు. ఈ కారణంగానే చనిపోయిన మృతదేహాన్ని మమ్మీగా చేసి పిరమిడ్లో భద్రపరుస్తారు. ఆ మమ్మీతో పాటు ప్రతిరోజు వాడుకలోకి వచ్చే ప్రతి సామాన్ని మమ్మీతో పాటు పిరమిడ్లోనే పెడతారు. ఎవరు పడితే వాళ్ళని మమ్మీలుగా తయారు చేసి వాళ్ళని పిరమిడ్లో పెట్టరు. కేవలం డబ్బులున్న వాళ్ళని లేదా ఏదైనా గొప్ప పని చేసిన వాళ్ళని మాత్రమే మమ్మీలుగా మారుస్తారు. పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం పునర్జన్మ అనేది సంభవమే, కానీ దానికి మానవ శరీరం అనుకూలంగా ఉండాలట. అలా ఉండి పునర్జన్మ అనేది సంభవం చేయడానికే మమ్మీలని అంత జాగ్రత్తగా భద్రపరుస్తారట పిరమిడ్లో. మమ్మీని తయారు చేయడానికి ముందు మృతదేహానికున్న అంగాన్ని తొలగిస్తారు. అలా విడదీసిన భాగాలన్నిటినీ ఇంకొక పెట్టెలో పెట్టి మమ్మీతో పాటే ఆ పిరమిడ్లో ఉంచుతారు. షాకింగ్ విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తిని మమ్మీగా మార్చిన తరువాత ఆ వ్యక్తిని మార్చిన సేవకులు కూడా మమ్మీలా మారాల్సిందే అట, అంటే చావాల్సిందే అన్నమాట. 455 అడుగుల ఎత్తుండే ఈ పిరమిడ్ని చనిపోయిన రాజు లేదా గొప్ప వాళ్లను మమ్మీలుగా మార్చిన తరువాత భద్రపరిచే స్థలంగా ఈ పిరమిడ్లను కట్టారు. మీకింకా క్లారిటీగా ఈ పిరమిడ్లను ఎలా కట్టించారో తెలుసుకోవాలి అనుకుంటే క్లియోపాట్రాన్ అనే ఒక ఇంగ్లీష్ సినిమాని చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ పిరమిడ్లని కట్టించడానికి స్కల్ప్చర్స్ అంటే శిల్పాలను చెక్కే వాళ్ళను లేబర్ వాళ్ళగా మార్చేశారు. వీళ్ళకి 3 నెలలకు ఒకసారి షిఫ్ట్ మారుతూ ఉండేది. వీళ్లకు డబ్బులు ఎలా ఇచ్చేవారో తెలుసా, 1 గ్యాలన్ నిండా బీర్ ని పోసేవారు. ఇది ఒక టైప్ ఆఫ్ పేమెంట్. ఈజిప్ట్ కి సంబంధించిన చాలా పెయింటింగ్స్ లో అక్కడి రాజులకు లేదా మనుషులకు చాలా జుట్టుండేది, కానీ అది డిస్పైజ్డ్ హెయిర్ అంటే విగ్ అన్నమాట. నిజానికి ఈజిప్షియన్లు ఎవ్వరూ కూడా వాళ్ళ ఒంటి మీద జుట్టుండడాన్ని ఇష్టపడరు. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ ఒంటి మీద మొలిచే జుట్టును కత్తిరించుకుంటూ ఉంటారు, ఐబ్రోస్ ని తప్ప. ఈ ఐబ్రోస్ ని కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకునే పిల్లి చనిపోయినప్పుడు తీసేస్తారట. వాళ్ళు పెట్టుకునే విగ్గుని గుర్రపు హెయిర్ తో తయారు చేస్తారట. ఇప్పుడంటే బర్త్ రేట్ ని కంట్రోల్ చేయడానికి ఎన్నో మందులు, టెక్నాలజీ వచ్చింది. కానీ అప్పట్లో ఈజిప్షియన్లు ఎలా కంట్రోల్ చేసేవాళ్ళో తెలుసా, ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఎన్నో విధానాలను కనుక్కున్నా అన్ని ఫెయిల్ అయ్యాయి. ఇదొక్కటి తప్ప. అదేంటంటే పిడికెడంత మట్టిని, తేనెని రెండింటినీ మిక్స్ చేసి దీంట్లో క్రొకడైల్ ఒక షిట్ని కలుపుతారట. ఇలా చేసిన మొత్తాన్ని ఆడవారి వర్జైనాలో పెడతారట. అది కూడా వారు శృంగారంలో పాల్గొనే ముందు. క్రొకడైల్ షిట్ అనేది స్పెర్మిసైడ్గా బాగా పనిచేస్తుందట, అందుకనే దీన్ని అక్కడ ప్లేస్ చేస్తారు. అలాగే ఆడవారికి ప్రెగ్నెన్సీ వచ్చిందో రాలేదో ఎలా తెలుసుకునేవారో తెలుసా, ఆ పర్టిక్యులర్ అమ్మాయిని వీట్ మీద కొన్ని రోజులు యూరిన్ పోయమని చెప్పేవారు. ఒకవేళ ఆ వీట్ పెరగడం మొదలుపెట్టింది అంటే ఆ అమ్మాయి గర్భవతి అయిందని అర్థం, లేదా ఆ మొక్క ఎదగట్లేదు అంటే ఆ అమ్మాయి గర్భవతి కాదని అర్థం. పిల్లులకు
ఏన్షియంట్ ఈజిప్ట్లో చాలా ప్రాముఖ్యత ఉండేది. పిల్లులను దేవుళ్ళు దేవతలతో సమానంగా కొలిచేవారు. అలాగే ప్రతి ఇంట్లో ఒక పిల్లిని పెంచుకునేవారట అక్కడి వారు. ఒక పిల్లి చనిపోయింది అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా అతి త్వరలో చనిపోబోతున్నారు అని అక్కడి ప్రజలు బాగా నమ్మేవారట. అందుకోసమే పిల్లి చనిపోయిన వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఐబ్రోస్ ని తీసేసేవారట. పెన్నీస్కి ముందు ఉండే స్కిన్ ని ఫోరీ స్కిన్ అంటారు. దీన్ని ఈజిప్షియన్లు తొలగించేవారు. అసలు ఈజిప్షియన్లు ఇలా ఎందుకు చేసేవారు అనేది ఇప్పటికీ తెలీదు. కానీ కొంతమంది ఈజిప్షియన్లు చెప్పింది ఏంటి అంటే, ప్రతి ఒక్కడి మొగాడి హైజీనిక్ లెవెల్ బాగుండాలి అనే ఇలా చేసేవారట. ఇంకొంతమంది చెప్పింది ఏంటి అంటే, ఒక అబ్బాయి ఒక మగాడిగా మారాలి అంటే ఈ నొప్పిని భరించినప్పుడే అసలైన మొగాడుగా మారతారట. 100 నుంచి 150 మంది అబ్బాయిలని ఒక పబ్లిక్ ప్లేస్ లో నిలబెట్టి ఈ పనిని చేస్తారట. పెన్నేసుకుండే తోలుని ఎలా కట్ చేసేవారో తెలుసా? ఒక స్టోన్ బ్లేడ్ తో కట్ చేసేవారు. అప్పట్లో పెయిన్ కిల్లర్స్ కూడా ఉండేవి కాదు. ఎలా భరించేవారో ఏమో ఆ నొప్పిని. ఈజిప్ట్ లో ఇలా తప్పకుండా చెయ్యాలి. ఇది అక్కడి ఆచారంలో అనుకోండి. చివరికి అక్కడి రాజు కూడా తన పెన్నేసుకుండే స్కిన్ ని ఖచ్చితంగా కట్ చేయించుకోవాలి. అన్ని దేశాల్లో కంటే ఈజిప్ట్ లో ఆడవాళ్లకు ప్రతి దాంట్లో సమానమైన హక్కిచ్చేవారట. అప్పట్లో మిగిలిన అన్ని దేశాలలో కూడా ఆడవారంటే మగవాళ్లకు తినడానికి మరియు పడక సుఖానికి మాత్రమే పనికొచ్చేవారుగా ట్రీట్ చేసేవారు. కానీ ఈజిప్ట్ లో మాత్రం ఆడవారు మగవారికి డివోర్స్ ఇవ్వచ్చు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, అన్ని ఫినాన్షియల్ మేటర్స్ లో వాళ్ళు తలదూర్చచ్చు. ఇప్పటికీ ఈజిప్ట్ లో డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ల రాజ్యమే నడుస్తుందట. ఇంట్లో పనిచేసే సర్వెంట్ దగ్గర నుంచి ప్రతిదీ ఆడవారి దగ్గరుండి చూసుకుంటారట. ఈజిప్షియన్లకు 1000 మంది దేవతలు మరియు దేవుళ్ళు ఉన్నారట. 26, 50 మరియు 21, 34 బీసీ కాలంలో ఈజిప్ట్ ని కెమిట్ అని, బ్లాక్ ల్యాండ్ అని, డార్క్ రిచ్ సాయిల్ ల్యాండ్ అని, నైల్ వ్యాలీ అని, డెజర్ట్ అని, రెడ్ ల్యాండ్ అని, క్యాప్టియా అని పిలిచేవారట. 30 ఏళ్ల పాటు ఈజిప్ట్ ని రూల్ చేసిన ఫెరప్స్ తరువాత హెప్సిస్ అనే ఒక రాణి ఈజిప్ట్ ని రూల్ చేసింది. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం ఆ దేశాన్ని పాలించే రాజు కాని రాణికి కాని ఏదో ఒక అతీత శక్తులు ఉంటాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే దాన్ని నిరూపించుకోవడానికే 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఫెరిస్తాన్ అనే ఒక రాజు డెత్ సెరమనీ రోజు ఆ రాజుకి కాని రాణికి కాని ఒక రేస్ ట్రాక్ లో వాళ్ళని ఉరకమంటారు. వీలైనంత తొందరగా ఎవరైనా రాజు కాని రాణి కాని ఆ రేస్ ట్రాక్ లో పరిగెత్తడంలో ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ కరెక్ట్ గా ఆ ప్లేస్ కి సరిపోయే ఇంకొక రాజుని నియమిస్తారు. ఈజిప్ట్ కి చెందిన గ్రేటెస్ట్ సిటీ అయిన హాంకిన్స్ హెరిసియాన్ 1000 సంవత్సరాల క్రితం మాయమైపోయింది. గత 20 సంవత్సరాల్లోనే దీన్ని ఒక సముద్రంలో రీడిస్కవర్ చేశారు. 7th BC లో ఈ సిటీ ఒక మేజర్ ట్రేడ్ సెంటర్ గా ఉండేది. పూర్వం ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం చాలా మంది ప్రజలు సిబిలింగ్స్ తోనే మ్యారేజెస్ జరిపించేవారు. సిబిలింగ్స్ అంటే తోబుట్టు అని అర్థం. ఇలా కూడా పుట్టిన వారితో మ్యారేజెస్ జరిపించడానికి ఒక కారణం ఉండేదంట అప్పట్లో ఈజిప్షియన్లకి. వాళ్ళ రాయల్ ఫ్యామిలీకి చెందిన వారే వాళ్ళ తర్వాతి తరాన్ని కూడా లీడ్ చెయ్యాలి అనే కారణంతోనే ఇలా మ్యారేజెస్ జరిపించేవారట. కానీ ఇలా కూడా పుట్టిన వారితో మ్యారేజెస్ జరిపించడం వల్ల జెనెటిక్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, బోన్స్ వీక్ గా అయిపోవడం, చివరికి ఒకరి సహాయం లేకుండా నడవలేకపోవడం, 19 సంవత్సరాలకే చావుని చూడడం ఇలాంటివన్నీ జరిగేవట. 2160 BC లో ఈజిప్ట్ లో ప్లేగ్ వ్యాధి వచ్చిందట. ఆ వ్యాధికి గురైన వాళ్ళందరి రక్తం చెరువులో నీళ్ల బదులు ఎయిర్లై పారేదట. ఈజిప్ట్ లో ఉన్న పెయింటింగ్స్ ఆధారంగా సైంటిస్టులు తెలుసుకుంది ఏంటి అంటే, 1200 సంవత్సరాల క్రితం జీసస్ ఈజిప్ట్ కి వచ్చాడని, అప్పుడు ఈజిప్ట్ కి రాజుగా ఉన్న పాన్షియస్ పైలట్ అనే ఒక రాజుతో కలిసి భోంచేశాడని, జీసస్ చనిపోకుండా ఉండడానికి ఆ రాజు తన కొడుకుని సాక్రిఫైస్ చేస్తానని జీసస్ తో చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా ఆ పెయింటింగ్స్ ద్వారా తెలిసింది ఏంటి అంటే, జీసస్ షేప్ షిఫ్టర్ అట. అంటే తన ఒంటి రంగును వైట్ నుంచి రెడ్ కి మార్చుకోగలడట. అలాగే యవ్వనంలో ఉన్నవాడిలా, వృద్ధాప్యంలోకి వచ్చిన వాడిలా కూడా మారగలడట. సో ఫ్రెండ్స్, ఈజిప్ట్ గురించి ఇవి విశేషాలు.